పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు అరెరే అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేదెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది చిత్తా బాలకృష్ణన్న జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానమిచ్చి తీరాలి అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు భద్రాచల రాముడు భద్రాచల రాముడు శ్రీరాముడు కాదా అయోధ్య భద్రాచల రాముడొక్కడే కదా భద్రాచలం అంటే రెండవ అయోధ్య కదా దక్షిణ సాకేతపురి అని అంటారు కదా కేంద్ర పాలకులకెందుకు ఇంత పక్షపాతం ఉత్తర అయోధ్య పైన ఉన్న అంత ప్రేమ దక్షిణ అయోధ్య పైన లేదెందుకు రామ తెలంగాణ రాష్ట్రమనా దక్షిణ భారతదేశమనా అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేదెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది చిత్తా బాలకృష్ణన్న జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానమిచ్చి తీరాలి రెక్కటెగిన రేఖపల్లి ఇక్కడే శబరికి రాముడు మోక్షం ఇచ్చింది ఇక్కడే వారసత్వ నగరంగ భద్రాచలాన్ని చేయరా పాండురంగపురం నుండి రైలు మార్గమెయ్యరా అహ్మదాబాదు నుండి ముంబాయి దాకా మీరు లక్ష కోట్ల తోపులెట్టు ట్రైను లైను వేస్తారు పాండురంగపురం నుండి భద్రాచల గుడి వరకు కేంద్రం 13 మైళ్ళ రైలు లైను వేయరేంది అయోధ్యలో పుట్టినాడు రాముడు అరెరెరే భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేదెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది చిత్తా బాలకృష్ణన్న జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానమిచ్చి తీరాలి పెద్ద కేంద్ర మంత్రులెవరు భద్రగిరికి రారేంది ఆంధ్రలో కలిపిన రాముని 1000 కరాలు ఇయ్యరేంది తెలంగాణలోన గుడి గుడి భూమి ఆంధ్రలో భూమి లేని పేదోనిగా మారాముని చేశారు అర నిమిషం పట్టదు కదా అందరూ ఇచ్చేందుకు 5 గ్రామాలు మళ్ళీ రామునికిచ్చేందుకు అదేం కర్మ తెలంగాణ గులాబీ నేత తలంబ్రాలు తనే వెళ్ళి ఇచ్చుడు వదిలేసిండు 100 కోట్ల వాగ్దానం గంగలోన కలిపిండు అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేదెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది చిత్తా బాలకృష్ణన్న జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానమిచ్చి తీరాలి We'll be right back.
చందాలు సేకరించే అయ్యలార మీకిదిగో ఒకే ఒక సవాలు అయ్యలార మీకిదిగో ఒకే ఒక సవాలు ఎన్ని ఏండ్ల స్వాతంత్ర్య పాలనలో ఎవరైనా భద్రాచల రామునికి విరాళాలు అడిగారా భద్రాచల రామునికి విరాళాలు అడిగారా అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ పార్టీ వాళ్ళైనా భూమి లేని భద్రాచల రామ ఘోష చెప్పారా శ్రీ అయోధ్యలోన శ్రీరాముని కీర్తిలాగా భద్రాచల రామ కీర్తి భద్రత కాపాడలేరా అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలమొచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేదెందుకు రామా